హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ 5 సంవత్సరాల కింద పనిచేసిన రేణిగుంట్ల భాగ్య భర్త చంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ 5 సంవత్సరాల క్రితం గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే నిధులు వెచ్చించి అక్కడ గ్రామ కార్యాలయాన్ని నెలకొల్పాడు అయితే దానికి సంబంధించిన నిధులు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇంకా 8 లక్షల రూపాయలు రావాల్సింది ఉంది. అయితే ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఆ భవన నిర్మాణానికి కాకుండా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు చాలా పెద్ద మొత్తంలో నిధులు తెచ్చాడు. అయితే దానికి కట్టాల్సిన వడ్డీతో సహా ఇవ్వలేకపోయాడు. దాంతో ఆ వడ్డీ ఇచ్చిన వారు ఎవరైతే డబ్బు ఇచ్చినవారు ఈయనని తీవ్రంగా వేధించడంతో అతను కట్టలేకపోతున్న పరిస్థితి ఎన్నోసార్లు కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ సమర్పించుకున్నాడు. కానీ ఇంతవరకు కూడా నిధులు రాలేదు. 2017లో ఇదే ఎమ్మెల్యే సతీష్ ఈ సర్పంచ్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. కానీ నిధులు ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఆ మనోవేదనకు గురై ఆయన ఏదైతే బిల్లులు ఖర్చులన్నీ కూడా చిట్టి రాసిపెట్టి జేబులో పెట్టుకొని తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ సర్పంచులు అందరూ కూడా మనోవేదనకు గురవుతున్నారు. ఈ సర్పంచ్ పదవి మాకు దేనికి? ఇది ఒక అలంకార ప్రాయమా, లేకపోతే దేనికి? గ్రామ అభివృద్ధి కోసం మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు తెచ్చి అప్పులు తెచ్చి మేము నిర్మిస్తున్నా కూడా మాకు నిధులు శాంక్షన్ చేయక ఇవాళ మా దుస్థితి ఏంటి? అప్పులతో అసలు తిట్లు తినలేక మాకు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది అని చెప్పేసి భాగ్య ఇవాళ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ఇవాళ నాకు ఎవరు న్యాయం చేస్తారు అని చెప్పి నిలదీస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడినప్పటికెళ్ళి గత 5 సంవత్సరాల క్రితం ఇదే గవర్నమెంట్లో ఉన్న సర్పంచ్ భర్త ముందుండి భాగ్యకు తోడుగా ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాడు. కాబట్టి ఆ అప్పులు కూడా ఇవాళ తన మీద పడి ఆ అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ప్రభుత్వం మీద అందరూ కూడా ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవి న్యూస్, వరంగల్. ఐదు సంవత్సరాలు సర్పంచ్ స్థానం చేసినాక గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి బిల్లు తీసుకొచ్చాము. పెట్టిన తర్వాత బిల్లు రాలేదు, ఇది రాలేదు, ఎట్లా అప్లై అయినాయి, ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తే వద్దు ఆలోచన 18 లక్షలు బయట తీసుకొచ్చి పెట్టినాం. ఇంకా బిల్లులు రాలేదు, ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఆగిపోతే నువ్వెన్ని తీసుకొచ్చి పెట్టినావు, ఇట్లా రంజని పెట్టుకుంటాను, రంజు పెట్టుకుంటే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, దినం మంచిగా లేదు, మమ్మల్ని ఏ ఆగం చేస్తాను అనుకుంటున్నావు. పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, నాకేం తెలియదు, నువ్వు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాము అని నేను మాట్లాడినా. భూమి 20 గుంటల భూమి అమ్ముకున్నాం అప్పులు చేయబట్టి. గ్రామ పంచాయతీ ఏం నిల్వలు రాలేదు మాకు, మేమేం సంపాదించుకోలేదు 5 సంవత్సరాలు చేసి. మానసిక వేదంతో చనిపోయింది అప్పుల రంజు పెట్టుకొని. ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన బిల్లులు రాకనేనా? రాకనే. ఏం బిల్లులు రాక? గ్రామ పంచాయతీ కట్టినాం సార్, దానికి స్లాబ్ పోసిట్స్ పెట్టినాం, బిల్లు రాకనే ఆగిపోయింది పని అంతా. పెట్టినాం, బయట తీసుకొచ్చి పెట్టినాం, పెట్టిన పైసలు రాకుంటే మళ్ళీ పని ఆపినాం మేము. రాకనే రంజు పెట్టుకుని ఇట్లా చేసుకున్నాం. ఇన్ని పనులు ఇట్లా చేస్తే ఏ పైసలు రాకపోయే, అవి వరకు 20 గుంటల భూమి అమ్ముకుంటే మళ్ళీ ఇప్పుడు ఏం అమ్మాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించుకొని 3 వరకు ఇవైతే చేసుకున్నాను.